హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ద మోడల్స్ కింద మనం స్పైరల్ మోడల్ని చూద్దాము. సో స్పైరల్ మోడల్లో మనకి ఎన్ని ఫేజెస్గా డివైడ్ చేసామో చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి కమ్యూనికేషన్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ప్లానింగ్, థర్డ్ ఫేజ్ మోడలింగ్, అండ్ ఫోర్త్ ఫేజ్ వచ్చి కన్స్ట్రక్షన్, అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చి డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ టోటల్గా ఎన్ని ఫేజెస్గా మనం డివైడ్ చేసాం. సో ఫస్ట్ మనందరికీ తెలుసు కమ్యూనికేషన్ ఫేజ్ అండి. ఈ ఫేజెస్ అన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి సంబంధించిన ఫేజెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ గురించి మనకు ఐడియా ఉంది. కమ్యూనికేషన్ ఫేజ్ అంటే మనకి కస్టమర్ నుంచి డెవలపర్కి మధ్యలో జరిగే కమ్యూనికేషన్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఆ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్లానింగ్. సో ప్లానింగ్లో మనం ఏమేమి చూస్తున్నాము, ఓన్లీ ఆన్ స్పైరల్ మోడల్లో ఏం చూస్తున్నామంటే ఎస్టిమేషన్, షెడ్యూలింగ్ అండ్ రిస్క్ అనాలసిస్. ఎస్టిమేషన్, సో ఎంత టైంలో మనం రిక్వైర్మెంట్స్ని హ్యాండిల్ చేస్తాం, దట్ ఈస్ ఎస్టిమేషన్. అండ్ షెడ్యూలింగ్, రిక్వైర్మెంట్స్ని షెడ్యూల్ చేయడం. అండ్ లాస్ట్ వన్ రిస్క్ అనాలసిస్, సో ఎటువంటి రిస్క్స్ మనం ఫేస్ చేస్తాము దాని యొక్క అనాలసిస్, ఇవన్నీ కూడా మనం స్పైరల్ మోడల్కి సంబంధించిన ప్లానింగ్ ఫేజ్లో చూస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చి మోడలింగ్. మోడలింగ్ మీన్స్ డిజైన్. సో అనాలసిస్ అండ్ డిజైన్ ఈ రెండు ఫేజెస్ని కలిపి మనం మోడలింగ్ అనే ఫేజ్లో పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ మీన్స్ మనం కోడింగ్ని డెవలప్ చేయటం, కోడింగ్ని ఫామ్ చేయటం, దట్ ఈస్ కోడింగ్. అండ్ రాసిన కోడింగ్ని మనం ఏం చేయాలి, టెస్టింగ్ చేయాలి. సో కోడింగ్ అండ్ టెస్టింగ్ టూ ఫేజెస్ కలిపి కన్స్ట్రక్షన్ ఫేజ్. అండ్ లాస్ట్ ఫేజ్ డిప్లాయ్మెంట్ ఫేజ్. డిప్లాయ్మెంట్ ఫేజ్ మీన్స్ మనం ఐటమ్ రెడీ అయిపోయింది, దట్ ఈస్ సాఫ్ట్వేర్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం ఆ సాఫ్ట్వేర్ని ఏం చేయాలి, డెలివరీ చేయాలి. సో ఎవరైతే కస్టమర్ మనకి ఛాన్స్ ఇచ్చారో ఆ కస్టమర్కి మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ని డెలివరీ చేస్తాం. ఆ తర్వాత డెలివరీ ఇచ్చిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ మేబీ అక్కరవచ్చు. సో అలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలి అంటే ఆ కస్టమర్కి మనం సపోర్ట్ ఇవ్వాలి. సో సపోర్ట్, ఫీడ్బ్యాక్, ఈ త్రీ ఫేజెస్ని కలిపి మనం డిప్లాయ్మెంట్ అనే ఫేజ్గా తీసుకున్నాము. అయితే సో ఫస్ట్ మనకి వర్క్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్పైరల్ మోడల్ హ్యావింగ్ సమ్ ఇటరేషన్స్. సో ఇటరేషన్స్గా మనం ఒక పార్ట్స్గా డివైడ్ చేస్తే దిస్ ఈజ్ వన్ స్పైరల్ అండ్ ద సెకండ్ స్పైరల్. సో అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ అగైన్ సెకండ్ స్పైరల్, సో ఇక్కడ వరకు. అలానే నెక్స్ట్ థర్డ్ స్పైరల్, అలానే నెక్స్ట్ వన్ ఫోర్త్ స్పైరల్. సో ఇలా మనం పెర్ఫామ్ చేసిన తర్వాత సో ఇలా ఫోర్ స్పైరల్స్గా తీసుకుంటున్నాం. సో ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్పైరల్ హ్యావింగ్ సమ్ రీజియన్, సమ్ టాస్క్ రీజియన్. టాస్క్ రీజియన్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పైరల్ కూడా ఒక టాస్క్ మీద పెర్ఫామ్ చేయడం కోసం ఒక టాస్క్కి మనం సపరేట్గా దాన్ని సెట్ చేస్తాం. సో ఏంటి ఆ టాస్క్స్ అంటే ద ఫస్ట్ వన్, ఫస్ట్ సర్కిల్, ఫస్ట్ స్పైరల్. సో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ అగైన్ ఎండింగ్ ఫ్రమ్ దిస్. సో ఈ స్పైరల్ మనకి ఏం చెప్తుంది అంటే సో దిస్ స్పైరల్ ఈజ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్, దర్ ఈస్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్. కాన్సెప్చువల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ సెకండ్ స్పైరల్. సో అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ సెకండ్ స్పైరల్ రీజియన్ వచ్చి సిస్టమ్ డెవలప్మెంట్, సిస్టమ్ డెవలప్మెంట్. అండ్ ద థర్డ్ రీజియన్ అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్, దిస్ థర్డ్ రీజియన్ మీన్స్ సిస్టమ్ ఎన్హాన్స్మెంట్, అండ్ ద లాస్ట్ వన్ ఫోర్త్ వన్ సిస్టమ్ మెయింటెనెన్స్. సో దీస్ ఆర్ ద టాస్క్ రీజియన్స్ ఇన్ స్పైరల్ మోడల్. సో నెక్స్ట్ అసలు స్పైరల్ మోడల్ మనం ఎలా స్టార్ట్ చేస్తాము ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యావింగ్ సమ్ వర్క్. సో ప్రతి ప్రాజెక్ట్ని మనం బేస్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ యొక్క కేటగిరీని బట్టి, ఆ ప్రాజెక్ట్ యొక్క లెంగ్త్ని బట్టి, దట్ ఈ స్మాల్ మోడలా, బిగ్ మోడలా, ఐ మీన్ స్మాల్ ప్రాజెక్టా, బిగ్ ప్రాజెక్టా, మీడియం ప్రాజెక్టా, దాన్ని బట్టి మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం తీసుకున్న ప్రాజెక్ట్ చాలా లార్జ్ ప్రాజెక్టో, నెంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ రిలీజ్ అవుతూ ఉంటే, అంటే నెంబర్ ఆఫ్ స్పైరల్స్ మీద మనం బేస్ అవుతూ ఉంటే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం స్పైరల్ మోడల్ చూస్ చేస్తాము. సో స్పైరల్ మోడల్లో ఫస్ట్ పాయింట్, సో వాట్ ఈజ్ స్పైరల్ మోడల్ మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద combination of
waterfall model, and iterative model. So waterfall model lo unna sequence of stages and iterative model lo unna iterations. This is one iteration and one. So ila rendittini oka combination ga manam ee spiral model design cheyadam jarigindi. So the second point, each phase in a spiral model, each phase in spiral model begins with design goal, begins with design goal and ends with client reviewing. So prati spiral model lo prati phase kuda manaki design tho start avutundi and client yokka delivery. So manam edaithe undi each and every spiral meeda client ane vallu రివ్యూ చేస్తూ ఉంటారు. సో ఆ రివ్యూస్ మీద మనకి ఎండ్ అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే రివ్యూ సక్సెస్ఫుల్గా వచ్చిందో మనం సెకండ్ ఫేజ్కి మూవ్ అవుతాం. సో ద లాస్ట్ పాయింట్, సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్. సో మనం కనుక స్పైరల్ మోడల్ బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ ఇంక్రిమెంటల్ రిలీజెస్. సో మనకి బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనకి ఇంక్రిమెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఏంటి అంటే మనం స్పైరల్ మోడల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఎప్పుడు మనం స్పైరల్ మోడల్ చూస్ చేసుకోవాలి? ఎప్పుడు మనం స్పైరల్ మోడల్ చూస్ చేసుకోవాలంటే ద ఫస్ట్ పాయింట్, వెన్ ప్రాజెక్ట్ ఈజ్ లార్జ్. అంటే ఆల్రెడీ చెప్పాను, ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే లార్జ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఈ స్పైరల్ మోడల్ చూస్ చేసుకోవడం అనేది బెస్ట్. బికాస్ స్పైరల్ మోడల్ని మనం వర్క్ చేయడం కోసం చాలా టైం తీసుకుంటాం. సో దానికోసం లార్జ్ ప్రాజెక్ట్స్కి అయితేనే ఇది సూటబుల్, స్మాల్ ప్రాజెక్ట్స్కి ఇది సూటబుల్ కాదు. నెక్స్ట్, వెన్ రిలీజెస్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫ్రీక్వెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి కూడా మనం నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ రిలీజెస్ అనేవి జరుగుతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం స్పైరల్ మోడల్ తీసుకోవచ్చు. నెక్స్ట్, వెన్ రిస్క్ అండ్ కాస్ట్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ స్పైరల్ మోడల్. రిమైనింగ్ మోడల్స్తో మనం కంపేర్ చేస్తే ఇక్కడ ద మెయిన్ పార్ట్గా మనం ఏం తీసుకుంటామంటే రిస్క్ అనాలసిస్ అండ్ కాస్ట్ ఎవాల్యుయేషన్. రిస్క్ అనాలసిస్ అండ్ కాస్ట్ ఎవాల్యుయేషన్ మెయిన్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆ రెండింటికి ఏ ప్రాజెక్ట్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటి సిచ్యువేషన్స్లో మనం స్పైరల్ మోడల్ చూస్ చేస్తాం. నెక్స్ట్, వెన్ రిక్వైర్మెంట్స్ ఆర్ అన్క్లియర్ అండ్ కాంప్లెక్స్. సో మనకి రిక్వైర్మెంట్స్ అనేవి క్లియర్గా లేవు అండ్ అలానే రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే చాలా టిపికల్గా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ చేయడం అనేది కష్టం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కస్టమర్ యొక్క ఇన్వాల్వింగ్ అనేది కొంచెం అవసరం. సో కాబట్టి మనకి స్పైరల్ మోడల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కూడా కస్టమర్ రివ్యూయింగ్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ అన్క్లియర్గా ఉన్నాయో, ఎప్పుడైతే కాంప్లెక్స్గా ఉన్నాయో, అది లార్జ్ ప్రాజెక్ట్ అయితే అలాంటి సిచ్యువేషన్లో మనం స్పైరల్ మోడల్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, అలానే వెన్ చేంజెస్ మే రిక్వైర్ ఎట్ ఎనీ టైమ్. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లో ఇన్ మిడిల్ ఆఫ్ ది ఫేజ్ వర్కింగ్ మనకి చేంజెస్ మే బి రిక్వైర్ అయితే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే స్పైరల్ మోడల్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం రిస్క్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎక్కువగా ఇంపార్టెంట్గా రిస్క్ అండ్ కాస్ట్ ఎవాల్యుయేషన్ తీసుకున్నాం. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని మనం స్మాల్ ప్రాజెక్ట్స్కి హ్యాండిల్ చేయలేము. సో ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్ అవుతాయి. ఏవైతే ఇప్పటివరకు మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్పైరల్ మోడల్గా మనం తీసుకోవచ్చు.